जीवीएमसी 65వ వార్డ్ కాకతీయ లోవ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ దుర్గాదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు జాతర మహోత్సవ గోడపత్రికను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆవిష్కరించారు. అమ్మవారి జాతరను ఏటా గ్రామస్తులు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి కరోనా కటాక్షంతోనే ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి బయటపడగలిగారని తెలిపారు. కాలనీ ప్రజలంతా ఐక్యతతో ఉత్సవాలు జరపడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాస్, వార్డు నాయకులు మద్దాల అప్పారావు, నాగశెట్టి శ్రీనివాస్, మొదలవలస లోకనాథరావు, బైపిల్లి గాంధీ, ఇరోతి గణేష్, గొల్లపల్లి రాంబాబు, జుత్తు లక్ష్మి, పుష్ప, మంగునాయుడు, రాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఈ రోజు పోస్టల్ ఆవిష్కరణ చేయడానికి పెద్దలు రాజవాగ శాసన సభ్యులైన నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా పోస్టల్ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించడం, ఆయన నిన్న సింగపూర్ నుంచి వచ్చి లేట్ అయినప్పటికీ కూడా 65వ వార్డు ప్రజలందరూ వచ్చి ఉన్నారని చెప్పేసి ఆయన రెడీ అయ్యి వచ్చి ఈ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 64వ వార్డు ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మన ధర్మల సీని గారికి, అదేవిధంగా తెలుగుదేశం అధ్యక్షులైన మన గాంధీ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, అప్పారావు గారికి, ఇక్కడ ఉన్న ఇచ్చేసిన లోకనాథం గారికి, సీనికి, గణేష్కి, భూమికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మన ఐకమత్యంగా మీరందరూ కూడా రాజకీయాలు వేరైనా పండగ దగ్గర రజ వచ్చేటప్పటికి మనం పెదగంటాడిని పరిగణలోకి తీసుకోవాలి. నెలముక్కలు ఉన్న రాజకీయం ఎక్కడా ఉండదు. అన్ని పార్టీలు కలిపే గ్రామస్థాయిలో పండగలన్నీ చేస్తుంటారు. బొలాగిరెడ్డి లగాయతూ నేటి వరకు కూడా కమిటీ అలాగే చేస్తుంది. అలాగే గాజువాకలో కూడా కుంచిమామ టెంపుల్ పండగ కూడా అలాగే చేస్తాం. ప్రతి గ్రామాల్లో కూడా ఇలాగే ఐకమత్యంగానే అమ్మవారికి తాలూకా పండగకి సహకరిస్తూ ఘనంగా చేస్తున్నారు. మరి గాంధీ కూడా ఈ విషయంలో తన వంతు సహకారాన్ని అందించి దీన్ని ఘనంగా చేయనందుకు ఆయన కూడా రావడం మనం అందరం కూడా అభినందించవలసిన విషయం. అలాగే భవిష్యత్తులో కూడా అందరూ కూడా అమ్మవారికి మనం అందరం ఐకమత్యంగా సేవ చేసి ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలనుకున్నప్పుడు అందరూ కూడా ఐకమత్యంగానే ఘనంగానే చేయాలి. ఇది దేవుడి దగ్గర ఎవరు సెలగాటలాడినా శిక్ష కూడా అనిపిస్తారు. చేత ఎవరు కూడా అలాంటి సాహసించకుండా రాజకీయాలు చేయకుండా పండగను పండగలాగే చేసుకొని ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవడు జెండాలు పెట్టుకుంటాడు, ఎవడు ఎవడ నచ్చినోడు కాడ పనిచేస్తాడు, ఎవడ నచ్చినోడు ఆడు ఓటు వేసుకుంటాడు. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.